సచివాలయం సహా ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న మంత్రి హరీష్ దేశంలో భారీగా యాక్టివ్ కేసులు కేరళలో రికార్డ్ మరణాలు కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలకు సర్కార్ అనుమతి 10.01 చెల్లింపులకు ఆమోదం త్వరలో ఉత్తర్వులు ఖమ్మంలో గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి ప్రమాదం నుంచి బయటపడిన మరో ముగ్గురు గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేసిన రక్షణ శాఖ ఐఎన్ఎస్ రణవీర్ పేలుల్లో ముగ్గురు నౌకదళ సిబ్బంది మృతి మరో 11 మందికి గాయాలు విచారణకు ఆదేశం